జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమకమైన తర్వాత మొదటిసారిగా మెదక్ జిల్లా కేంద్రానికి భారీ కాన్వాయ్తో వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జెడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజుల ఆధ్వర్యంలో చేగుంట మెదక్ చౌరస్తా వద్ద భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని తెలంగాణ అమరులుల స్థూపం వద్ద మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి నివాళులు అర్పించారు. గవలపల్లిలో సర్పంచ్ మంగాదేవి యాదవరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు కుమార్ గౌడ్, రమేష్ గౌడ్, బాగారెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. రైతులు రాజయ్యే విధంగా రైతు బంధు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు, పంట పొలాలకు నీళ్లు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఏదైతేనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పథకము కూడా దేశానికి ఆదర్శవంతంగా మారింది. గౌరవ కేసీఆర్ గారు వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మరి గౌరవ కేసీఆర్ గారికి చేయడం, మమ్మల్ని కూడా జిల్లా ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీని మరింత బలోపేతం చేస్తూ గౌరవ కేసీఆర్ గారి ఆదేశాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా, కేటీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తూ మరి గౌరవ కేసీఆర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేసి మరి ఇప్పటికే చాలా బలంగా ఉంది పార్టీ, మరింత బలోపేతం చేస్తూ ఓవైపు అభివృద్ధి, మరోవైపు పార్టీ పగ్గాలు కూడా జిల్లాకు సంబంధించినవి చేతబట్టి తప్పకుండా అడుగు గౌరవ కేసీఆర్ గారి అడుగుజాడలో కేటీఆర్ గారి ఆలోచనతో ముందుకెళ్లి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి పార్టీకి గట్టిగా బలోపేతం చేస్తా అని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి కార్యకర్తల ఏ పార్టీకైనా కార్యకర్తలు పట్టుకోమని, టీఆర్ఎస్ పార్టీకి మరీ కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, పునాది రాళ్లుగా మిగిలిన కార్యకర్తలు ఉన్నారు, పునాది రాళ్లుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి అలాంటి పునాదిని బలంగా ఉంది, మరింత బలంగా చేయడం కోసం నా శాశ్వత కృషి చేస్తాను. జై తెలంగాణ.